అది జోగన్పల్లి రవీంద్రరావు జోగన్పల్లి సంతోష్ రావు అలా తండ్రిని ఏం చేయగలుగుతున్నారు రాజకీయ నాయకుల ఒక ఇలా పాత్ర ఉన్నది కనుకనే వారికి నిజంగానే 1200 త్యాగాల పట్ల వచ్చిన తెలంగాణకు పోయి ఉన్నట్టయితే వెంటనే ఈ ఉస్కెని ఏదైతే వాస్తవానికి సుప్రీం కోర్టు కూడా గైడ్లైన్స్ ఉన్నాయి ఉస్కెని ముట్టకూడదని ఆర్టిఫిషియల్ గా ఉస్కెని వాడాలని కానీ ఎక్కడ కూడా అలాంటి పని చేయలేకపోతున్నారే కారణం ఏంటంటే దోసుకునే దొంగల రాజ్యం అన్నట్టుగా కనబడుతుంది గుట్టల తోటి ఉస్కే వస్తది ఉస్కే ఎక్కడికి వస్తది అంటే ఎత్తైన గుట్టలకు వర్షాలు పడి ఎండలు తగిలి ఆ రాళ్ళు కొడుకుంటా కొడుకుంటా వస్తే దాని తోటి ఉస్కే తయారైతది అది నది అయి పారుతా ఉంటది మరి ఇలా గుట్టలన్నాయి అప్పుడు 1982 ధ్వంసం చేస్తా ఉంటే ఈ తెలంగాణ రాకముందు కాంగ్రెస్ తెలుగుదేశం దళార్తన్నాం మరి తెలంగాణ వచ్చినాక 1200 త్యాగాల తోటి ఏమైంది అంటే చెక్ డ్యామ్ల పేరు మీద ఊటికి అన్న పేరు మీద ఎక్కడన్నా తలకాయ ఉన్నోనికి మెదడులో ఉండే తలకాయల మెదడు ఇది దారి తప్పిస్తున్నట్టుగా కంద కనబడుతుంది కనుక ప్రజలందరూ నిజాయితీగా పోరాటానికి ముందుకు రావాలి ఎక్కడున్న పన్నును అక్కడనే ఆపేదానికి సిద్ధం కావాలి ఒక్కోని లాభం గురించి అందరి భక్తులతో చెలగాటం అవుతుంది కనుక దానికి తెలంగాణ భూమి రక్షణ సంఘం దళిత లిబరేషన్ ఫ్రంట్ మరియు మానవ రక్షణ సమితి తరఫున పూర్తి రూపంలో ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాం All illegal mining activity has to be refrained. Engineers are being pushed out. That means, these are the people who are doing it. Who are doing it? Who is doing it? That is the matter. We are not doing it. That means, this good news is coming from the government. That is why, but under the circumstances, we are not able to protect the right to a gramam samani. We are not doing it. That is why we are doing it. Why are we doing it? పిటకు చూస్తున్నాము ఈయన కాలం ఏంటో మీరు పొలం కేసపట్టం కావచ్చు అది కడవారి నాశనం అయిపోతుంటే నాకు మనసు కార్యక్రమం దీని తర్వాత ఏం చేయాలని వెళ్ళగా అదే దగ్గర ఉచిత కార్యక్రమం దొరికినాను అది నాకు ఆ కార్యక్రమం పట్టుకుని పీకినట్టు ఒక కార్యక్రమం నాకు సరిపోయింది దాన్ని బట్టి పీక్ పేర్లు మొత్తం వచ్చేసింది ఆర్టీఐ కింద శాండ్ కంపెనీ రిపోర్ట్ ఏంది మీ రూల్స్ ఏంటి స్టేట్ గవర్నమెంట్ నీటి వసతి కల్పించినటువంటి వ్యవస్థ ఉంది కనుక సుల్తానాబాద్ రేపు రాబోయే రోజుల్లో పెద్ద ముప్పు వాటిల్లే అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సుల్తానాబాద్ కే ఎక్కువ మేజర్ గా ఉంది కనుక వాళ్ళందరూ గమనించి ఈ